Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Kcr vennupotupai Jyothula Nehru, TRS Srinivas samvadam. చంద్రబాబును ముఖ్యమంత్రి స్థానం నుంచి దించేందుకు బజ్జల గోపాలకృష్ణారెడ్డి సాయంతో 60 మంది ఎమ్మెల్యేలను 2001కి ముందే కేసీఆర్ ఏకం చేశారని 61వ ఎమ్మెల్యేగా వెళ్లిన జ్యోతుల నెహ్రు విషయాన్ని మొత్తం చంద్రబాబుకు చెప్పేయడంతో వ్యూహం ఫలించలేదు అంటూ తెలంగాణ బీజేపీ నేత చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు స్పందించారు. ఒక చర్చలో జ్యోతుల నెహ్రుకు టీఆర్ఎస్ నేత తాడూరు శ్రీనివాస్కు మధ్య ఆసక్తికర సంవాదం నడిచింది. అప్పట్లో కేసీఆర్ తనను పిలిచింది వాస్తవమేనని జ్యోతుల నెహ్రు చెప్పారు. అయితే తాను 61వ ఎమ్మెల్యేగా కేసీఆర్ శిబిరంలోకి వెళ్లానన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాము 60 మంది ఎమ్మెల్యేలను సిద్ధం చేశాం, నీవు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలను తీసుకొస్తే క్రొత్త ప్రభుత్వంలో నీదే రెండవ స్థానమంటూ కేసీఆర్ ఆఫర్ చేశారని వివరించారు. ఈ పని చేస్తే చంద్రబాబుకు బుద్ధి చెప్పినట్లు అవుతుందని కేసీఆర్ తనతో అన్నారని జ్యోతుల నెహ్రు వెల్లడించారు. అయితే ఆ ప్రతిపాదనను తాను అక్కడే తిరస్కరించానని, పార్టీని చేల్చడం సరికాదని చెప్పానని, దాంతో ఈ ప్రతిపాదన గురించి కానీ మనం కలిసినట్టు కానీ ఎక్కడా బయట చెప్పవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిపై ఏ హామీ ఇవ్వకుండానే తాను అక్కడి నుంచి బయటకు వచ్చానని అన్నారు. వెంటనే చంద్రబాబును కలిసి జరుగుతున్న విషయం చెప్పి పార్టీని కాపాడుకోవాల్సిందిగా కోరానన్నారు. అందుకు స్పందించిన చంద్రబాబు, సరే కేసీఆర్ను పిలిపిస్తా, ఈ మాట ఆయన ముందే చెప్పగలవా అని ప్రశ్నించారన్నారు. తాను సిద్ధమేనని, కానీ కేసీఆర్ను పార్టీ నుంచి బహిష్కరిస్తానని హామీ ఇస్తేనే తాను అలా కేసీఆర్ ముందే విషయాన్ని చెబుతానని, అలా కాకుండా బుజ్జగించి ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆ తర్వాత తనను ఇబ్బంది పెడతారని చంద్రబాబుతో చెప్పానన్నారు. ఆ తర్వాత దేవేంద్ర గౌడ్, యనమల రామకృష్ణుడు రాయబారం నడిపి కేసీఆర్ను చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారన్నారు. అప్పటికప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి అప్పగించారని వివరించారు. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చినప్పటికీ కేసీఆర్ను ఆ చైర్లో కూర్చొనివ్వకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారని కూడా జ్యోతుల నెహ్రు చెప్పారు. ఒకరోజు ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతూ ఉంటే కేసీఆర్ను చైర్లో కూర్చోబెడితే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో దాదాపు 20 గంటలకు పైగా ప్రతిభా భారతే స్పీకర్ చైర్లో ఉండిపోయారని, అదో రికార్డ్ అని కూడా జ్యోతుల చెప్పారు. కేవలం కేసీఆర్ మీద నమ్మకం లేకనే డిప్యూటీ స్పీకర్గా ఆయన అందుబాటులో ఉన్నప్పటికీ ప్రతిభా భారతితోనే చర్చ నడిపించారన్నారు. కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ స్థానాన్ని చక్కగా వాడుకున్నారని, ఆ పదవి ద్వారా తెలంగాణ ఉద్యమానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారని జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇచ్చి ఉంటే కేసీఆర్ సొంత పార్టీ పెట్టేవారు కాదని జ్యోతుల అభిప్రాయపడ్డారు. ఇదే చర్చలో పాల్గొన్న బీజేపీ నేత చంద్రశేఖర్ మాత్రం కేసీఆర్ను చంద్రబాబు పిలిచి బుజ్జగించి ఆయనతో పాటు 4 మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వివరించారు. కానీ కేసీఆర్ మంత్రి పదవి తీసుకునేందుకు అంగీకరించలేదన్నారు. మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి ఆ తర్వాత తనను బర్తరఫ్ చేస్తారని, దానివల్ల తన రాజకీయ జీవితం నాశనం అవుతుందని కేసీఆర్ తమతో చెప్పారన్నారు. స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ పోస్టు కానీ ఇస్తే వాటి నుంచి బర్తరఫ్ చేయడం కుదరదన్న ఉద్దేశంతో అటుగా కేసీఆరే మొగ్గు చూపి చివరకు డిప్యూటీ స్పీకర్గా నియమితులయ్యారని బీజేపీ నేత చంద్రశేఖర్ వివరించారు. డిప్యూటీ స్పీకర్ పదవి ద్వారా అనేక మందిని తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా ఆకర్షించగలిగారన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత తాడూరి శ్రీనివాస్ మాత్రం జ్యోతుల నెహ్రు చంద్రశేఖర్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. నిజంగా కేసీఆర్ ఎమ్మెల్యేలను చీల్చే పని చేసి ఉంటే 2001 తర్వాత ఎంతోమంది పుస్తకాలు రాశారని, ఎన్నో సందర్భాలు వచ్చాయని, కానీ ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు ఎవరూ ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని తాడూరి శ్రీనివాస్ ప్రశ్నించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా కేసీఆర్తో కలిశారంటున్న వారు ఆయన చనిపోయిన తర్వాతనే ఈ విషయాలను చెప్పడం పైన ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎలాగైనా సరే కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఇలా కాంగ్రెస్ బీజేపీ నేతల ద్వారా లేనిపోని ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. మంత్రి పదవి ఇస్తూ ఉంటే కేసీఆరే వద్దన్నారని, ఇదే బీజేపీ నేత చంద్రశేఖర్ చెబుతున్నారని, మరి ఇంతకాలం మంత్రి పదవి రాలేదన్న కోపంతోనే కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించారన్న వారు ఏం సమాధానం చెబుతారని తాడూరు శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ను దించడంతో పాటు అన్ని కుట్రల్లో ఆరితేరిన చంద్రబాబుకు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లాంటి పోస్టులు ఎదురు తిరిగే వారికి ఇస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియదా అని వ్యాఖ్యానించారు. నిజంగా కేసీఆర్ ఎమ్మెల్యేలను చీల్చి ఉంటే డిప్యూటీ స్పీకర్ పదవిని చంద్రబాబు ఇచ్చేవారు కాదని అన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినప్పటికీ ఆయన్ను ఆ సీటులో కూర్చొనివ్వకుండా చంద్రబాబు పావులు కదిపారని జ్యోతులు చెబుతున్నారని, దీనిని బట్టి చంద్రబాబు తీరు ఎలా ఉండేదో అర్థమవుతోందన్నారు. పార్టీ మీద ప్రేమతో, పార్టీ నాయకత్వం మీద గౌరవంతోనే చంద్రబాబుకు కుట్ర అంశాన్ని తెలియజేశామంటున్న వారు, మరి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్ను చంద్రబాబు దించే కార్యక్రమానికి ఎలా మద్దతు ఇచ్చారని కూడా టీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ ప్రశ్నించారు. మొత్తం మీద అప్పట్లో ఏం జరిగినా ఆ అంశాలు ఇప్పుడు కేసీఆర్పై ప్రభావం చూపే అవకాశం లేదు. దీనివల్ల టీఆర్ఎస్కు నష్టమూ లేదు, ఇతరులకు ప్రత్యేకంగా వచ్చే లాభమూ లేదు. పైగా కేసీఆర్ అప్పట్లోనే అంత వీరోచిత రాజకీయాలు చేశారా అన్న అభిప్రాయానికి అవకాశం ఏర్పడుతోంది.